ఈయన ఇక్కడ ఉన్నాడేంటి? కృష్ణవేణి, పొలాలన్నీ తిప్పించావే, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. ఇది మనకేమన్నా కొత్త? రావే, ఇవాళ దాన్ని పోనే వద్దు, పట్టుకో. చూస్తూ చూస్తూ ఆ పని చేయలేని బాబు గారు, కృష్ణవేణి నా కళ్ళ ముందు పెరిగింది. రే, నేను ఇక్కడ ఏం చెప్తే అదే శాసనం, చూడలేకపోతే మొగ తిప్పో, నువ్వు రాలే. వెళ్ళమ్మా, ఆయన వేణాడు. కృష్ణవేణి నా దేవుడే కాపాడాలి. ఏం కంగారు లేదు, మెల్లగా. కృష్ణవేణి దామ్మా, బ్రాందీ బిర్యానీ నీ తోడు కోరుకుంటున్నాయి, దా. ఎవరాడు మంచి ఛాన్స్ మిస్ చేశాడు? నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఫామ్ హౌస్ లో ప్రకాశాదిలా పొలం పనులు చేస్తారని విన్నాను. నీలా పాప పనులు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పక్కన వద్దు మొర్రు అని అలా అంటుంటే వరుస కంటాం గాని నాకు ఇష్టమే బాబు. అంటే ఇష్టమేంట్రా? అంటే నా కూడా కాస్త వదులుతాడు బాబు ఆయన అయ్యాక. ప్రతి ఆదివారం పుట్టమ్మకి మామూలే బాబు. అసలు మనం ఏ కాలంలో ఉన్నావురా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావురా? నువ్వు ఎక్కడ ఎందుకు? నువ్వు అక్కడ చేసిన దానికి నేను ఇక్కడ వచ్చి పట్టాను. సరే గానీ నీ లేటెస్ట్ విక్టిమ్ ఎవర్రా? ఈసారి గ్రూప్ మెంబర్షిప్ ఇచ్చేసావా? బంగారాజు దొరికాడా? ఇడెవడు? నువ్వెవడరా? బంగారాజుని ఎరుగుండా పెట్టుకుని బంగారాజు దొరికాడా అని అడుగుతావేంటి? బంగారాజు నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలియదు. ఏయ్, నీకు బుద్ధుందా? నీకు పోయింది, అందుకే డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. నువ్వే లగడిగా పోల్. ఈడే బంగారాజు కాదు, సునీల్ వర్మ. ఎవరమ్మా? సునీల్ వర్మ నీ బామ్మ. ఆడే బంగారాజు అంటే కాదు. కాదా? కాకుంటే నేను ఇందాక నీ కనపడినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎందుకు అడిగావు? నేను అడిగింది నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఎవడి తాలూకా, ఇక్కడ ఎవడ గడ్డి పీకుతున్నావని చెప్పరా. మా సార్దేనండి ఈ ఫామ్ హౌస్. ఆడెక్కడ? ఇక్కడ. మంచి ఆకలి మీద ఉన్నావు, మాకేమన్నా? ఒకరిద్దరంటే పర్వాలేదు గానీ ఇంతమంది అంటే కృష్ణమైన సరిపోదండి. భాగ్యలక్ష్మి కూడా రెడీ చేయమంటారా? కుదరదు, భాగ్యలక్ష్మి నాకు నెక్స్ట్ అంటే కావాలి. భాగ్యలక్ష్మి నాకు ఇప్పుడే కావాలి. సరే కొయ్యరా. కొయ్యటేంటి? కోడిని కొయ్యకంటే ఎలా తింటావు? భాగ్యలక్ష్మి అంటే కోడా? కృష్ణవేనన్నా కోడే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటున్నానంటే నా ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రామా జరుగుతుంది, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎవరో యాక్ట్రెస్ ఎవరో అది మాత్రం తెలియాలి. ఐదు నిమిషాలు నా ఫామ్ హౌస్ ఖాళీ చేయాలి, చేయబోతే ఇంకో ఐదు నిమిషాలు తీసుకోండి. అప్పటికి చేయబోతే ఎంత టైం కావాలో చెప్పండి. ఏదో నక్క మూలిగినట్లేదు. ఈడెవడెక్కడ ఉన్నాడు? అవును, వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఆ బంగారరాజు గడే కట్టిపడేసి ఉంటాడు. అదే అయి ఉంటుంది డార్లింగ్. అవును, కొట్టడం నేను కూడా చూశాను. ఈ అమ్మాయి ఎవరు? ఆ బంగారరాజు గడి గర్ల్ ఫ్రెండ్. మరి డ్రాయర్ అంటే డార్లింగ్ అంటుంది? నేను డార్లింగ్ అంటుంది నా డార్లింగ్. దెబ్బ గట్టిగా తగిలింది, సింక్ అయింది. అంటే ఈ బంగారరాజు గడి చుట్టుపక్కల ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, ఇది క్లియర్. వీడు ఒక ఎర్రి ఫ్లవర్ షెర్లాక్ హోమ్స్. హలో మాస్టర్, ఇంకొకటి కూడా క్లియర్, ఈడు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడు. అదే బంగారరాజు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడు అని. ఇక తెలియాల్సింది ఏంటంటే నా ఫామ్ హౌస్ లో ఇలాంటి ఎదవలు ఇంకెంతమంది ఉన్నారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడెవడు? నువ్వెవడరా? స్టార్ హోటల్లో సీలింగ్ లాగా అంతెత్తున్నావు. దెబ్బ బాగా తగిలింది, మళ్ళీ సింక్ అయింది. సరే గాని నువ్వు వాడిని వదిలేసి వచ్చావేంటి? ఏంటి కుక్కడు ఉన్నాడా? వాడికి ఇప్పట్లో స్పృహ రాదు, కట్టిపడేసా? ఇక్కడ నేను కొట్టిపాడేశాడు. ఎవడు? బంగారరాజు. నీకు బంగారాజు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఇక్కడ ఉన్నాళ్ళు బంగారరాజు ఎవరో చెప్పు. టెస్టింగ్ దెబ్బ మీద దెబ్బ పడింది. నీ టైమింగ్ బాగుంది, నీకు తెలియదని అర్థమైంది.
అక్కడ జంపు. నువ్వు బంగారాజు కాదు సరే, నీకు బంగారాజు తెలుసా? బంగారాజు అంటే విజయవాడలో మీ దగ్గర కూలీబాగా పనిచేసే ఆడేనా? అవును. తెలియదు, ఎక్స్ప్రెషన్ అదిరింది, మళ్ళీ కనపడకు. లేటెస్ట్గా బేస్ వాయిస్ యాడ్ చేశాడు.